Hello friends, welcome to my home tips. Ivalti video lo chesi rose petals toti chakaga face tan remover anedi ela cheskovalo chupistan anamata. Chakaga idi baaga use avutundi face pai unna tan anedi manchiga remove avutundannamata. Manam elanti creams use cheyakunda intlone mana face anedi glow techukovochu. Ade vidhanga mana face pai unna pimples ade vidhanga tan kuda remove cheskovochu anamata. Edaina functions ki velle mundu manam చేసుకున్నాం అనుకోండి మన ఫేస్ అనేది నీట్గా అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇక్కడ రోజ్ పెటల్స్ని చక్కగా నేను తీసుకున్నాను అనమాట. ఒక 1 వీక్ వరకు ఇది ఎండలో పెట్టేశాను. రోజ్ పెటల్స్ ఎప్పుడైనా నాటు తీసుకోవాలి. నాటు గులాబీ రేకులు అయితే బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ నాటు గులాబీ రేకులను మనం నార్మల్గా మార్కెట్లో కొన్నప్పుడు కొన్ని నాటు కూడా ఉంటాయి కదా, అవి తీసుకొని ఈ విధంగా దీంట్లో ఉన్న ఆకులన్నీ ఇలా ఎండబెట్టేసుకోవాలన్నమాట. మనకి సౌండ్ వస్తాయి, అవి బాగా ఎండిపోయి. ఇలా తీసుకొని ఇప్పుడు వీటిని పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకుంటే ఈజీగా పొడి అవుతాయన్నమాట. ఇలా మనకి సౌండ్ వస్తే చక్కగా పిల్లలకు కూడా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు ఈ పౌడర్ అనేది అప్లై చేసి బాగా మసాజ్ చేసామనుకోండి వాళ్ళకి స్కిన్ అనేది బాగుంటుందన్నమాట. మంచి గ్లో ఉంటుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చక్కగా ఉంటుందన్నమాట. నార్మల్గా పిల్లలు కొంచెం కలర్ తక్కువ ఉంటే ఇది యూజ్ చేస్తే మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. ఒక పింక్ కలర్లోకి వచ్చేస్తారు. రెగ్యులర్గా యూజ్ చేయాలన్నమాట. చూసారు కదా మనం నలుగు అయితే ఎలా పెడతామో అదేవిధంగా ఈ రోజ్ పెటల్స్ పౌడర్ కూడా అదేవిధంగా పిల్లలకు అప్లై చేయాలి. ఇక్కడ నేను మొత్తం మిక్సీ జార్లో వేసేసానమాట. ఇలా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా పట్టుకోవాలన్నమాట, కొంచెం కూడా గరుగ్గా ఉండకుండా. ఈ విధంగా చక్కగా మెత్తటి పౌడర్ లాగా పట్టేసుకోవాలి. మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎన్ని రోజులైనా చక్కగా ఒక బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా నిల్వ ఉంటుంది ఈ పౌడర్ అనేది. మనకి పిల్లలకైతే నార్మల్గా డైలీ పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువలు చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళమైతే వీక్లీ 2-3 టైమ్స్ ఇలా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది చూపిస్తున్నానమాట. మన ఫేస్కి ఎంతైతే అవసరమో అంత తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి మిల్క్ కానీ లేకపోతే పాల మీగడ కానీ లేకపోతే నార్మల్గా వాటర్ కానీ వేసేసుకోవచ్చు. వాటర్ అంటే రోజ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ రోజ్ వాటర్ వేసేసుకొని చక్కగా దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం ఒక చేతికి అప్లై చేసుకుంటే మరీ జారుడుగా ఉండకుండా ఒక కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఈ విధంగా దీన్ని వాటర్లో కలిపేసుకోవాలన్నమాట. మిల్క్ తోటైతే ఇంకా బాగుంటుంది. పిల్లలకు పెట్టేటప్పుడు పాల మీగడతోటి కానీ లేకపోతే పాలతోటి కానీ పెడితే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, పిల్లలకి స్కిన్కు మంచిగా ఉంటుందన్నమాట. ఎక్కువ రబ్ అవ్వదు, స్మూత్గా ఉంటుంది. ఇక్కడ నేను నా ఫేస్కి అప్లై చేసి చూపిస్తున్నానమాట. ఫేస్ అనేది నీట్గా వాష్ చేసేసుకొని చల్లటి వాటర్ తోటి ఈ ఫేస్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని చక్కగా మసాజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడైతేనే మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది, మొటిమలు కూడా తొందరగా పోతాయన్నమాట. మొత్తం రబ్ చేసిన తర్వాత మనకు ఒక 15 మినిట్స్ దీన్ని రెస్ట్ చేయాలన్నమాట. 15 మినిట్స్ తర్వాత చక్కగా మనకి ఆరిపోతుంది, స్కిన్ అనేది టైట్గా అవుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ విధంగా చేతులతోటి రబ్ చేసేసుకోవాలి. గట్టిగా ఈ విధంగా రబ్ చేసేసుకొని చల్లటి వాటర్ తోటి కడిగేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మన ఫేస్ అనేది మార్నింగ్ వరకు చక్కటి గ్లో వస్తుందన్నమాట. మీరు నైట్ పడుకునే ముందు ఈ ప్రాసెస్ చేశారనుకోండి ఫేస్ అనేది మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మనం రెస్ట్గా ఉంటాం కాబట్టి ఏ డస్ట్ అలాంటివి వేవి పడవు కాబట్టి ఇంకా గ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు చల్లటి వాటర్ తోటి కడిగేసి చూపిస్తాను. చూసారు కదా మన ఫేస్ అనేది ఈ విధంగా నీట్గా వచ్చేసింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చినట్టయితే ఒకవేళ లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.